సాధారణంగా మన హిందువులు ఆచార సంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాలను కూడా ఎక్కువగా నమ్ముతారు. మన ఇంట్లో అలంకరణ వస్తువుల నుంచి ప్రతి ఒక్కటి వాస్తుపరంగా ఆలోచించి మనం తీసుకుంటాం. ఇందులో భాగంగానే ఇంట్లో గుర్రాలు ఉన్నటువంటి ఫోటోలు ఉంటే చెడు జరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే నిజానికి మన ఇంట్లో గుర్రాలు ఉండే ఫోటో ఉంటే ఏం జరుగుతుంది, ఇలాంటి ఫోటోలను మన ఇంట్లో ఉంచుకోవచ్చా అనే ఈ విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో గుర్రాలు ఉన్నటువంటి ఫోటోలను పెట్టుకోవచ్చు. అయితే 7 గుర్రాలు పరిగెడుతూ ఉన్నటువంటి ఫోటో మన ఇంట్లో ఉంటే ఎంతో అదృష్టమని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా గుర్రాలు పరిగెడుతున్న ఫోటో మన ఇంట్లో ఉంటే ఎప్పుడూ సానుకూల వాతావరణం ఏర్పడుతుందట. ముఖ్యంగా వ్యాపారం చేసే చోట ఈ విధమైనటువంటి ఫోటో ఉంటే వ్యాపారం అభివృద్ధి బాటలో నడుస్తుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇక ఈ శాస్త్రం ప్రకారం ఇలాంటి ఫోటోను మన క్యాబిన్ దగ్గర ఉంచాలి. గుర్రాలు లోపల వైపుకు వచ్చే విధంగా పెట్టడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెంది లాభాల బాటలో నడుస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ విధమైన ఫోటోలను మన ఇంటిలో పెట్టవచ్చు, కానీ ఆ ఫోటోలో గుర్రాలు ఎప్పుడు సంతోషంగా ఉన్నటువంటి ఫోటోలను మాత్రమే పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కోపంగా ఉన్న గుర్రాల ఫోటోలను మన ఇంట్లో ఉంచకూడదు. పొరపాటున ఒక గుర్రం ఉన్నటువంటి ఫోటోను మన ఇంట్లో పెట్టడం వల్ల మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. కాబట్టి ఇంట్లో ఎల్లప్పుడూ 7 గుర్రాలు కలిగినటువంటి ఫోటోలు పెట్టడం వల్ల మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి.